ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను రాజ్యాధికారం వైపు అనర్హులుగా చేసిన పార్టీలకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షులు రెడ్డన్న హెచ్చరించారు. ఈ సందర్భంగా రాజ్యాధికార దిశగా అడుగులు వేసేందుకు చిత్తూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రెడ్డన్న మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుంటుందే తప్ప వారికి రాజ్యాధికారాన్ని అందించే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల ఓటుతో గెలిచిన పార్టీలు దళితులను చిన్నచూపు చూడడం మంచి పద్ధతి కాదని అన్నారు. దళితులు చిన్నచూపు చూసిన ఏ పార్టీకైనా తగిన గుణపాఠం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, రానున్న ఎన్నికల్లో దళితులకు కేటాయించిన సీట్లలో దళితులకే ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళితులందరూ ఏకతాటిపై నిలిచి ప్రస్తుత అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక ఉపాధ్యాయులు ఓబలేసు, రాష్ట్ర కన్వీనర్ కేశవరావు, ఏపీ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు వరదరాజులు, మండల నాయకులు చిట్టబాబు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలకు గుర్తు చెప్పే విధంగా రాజకీయ భవిష్యత్తు కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా కలిసి ఈ యొక్క రాజ్యాధికారం మన చేత జరిపిస్తానని ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రాంలు అయితే ఆయన అధ్యక్షతన జరుగుతున్నది. ఆ ప్రోగ్రాంకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించి ఈ యొక్క ఉద్యమాన్ని విస్తృత చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అది మొట్టమొదటిసారి చిత్తూరు జిల్లా నుండే మొదలు పెడుతున్నాం. దీనికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా మేము గ్రామ స్థాయి నుండి మేము మండల స్థాయి అంతా కలిసి ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టామని కూడా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర కన్వీనర్, నా పేరు బండపల్లి కేశవరావు గారు. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఎంఆర్పీ రెడ్డన్న గారు చిత్తూరు జిల్లా సందర్భంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేయడం ఏంటంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా రాజ్యాంగం వైపు అడుగులు వేయాలని, ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మా బహుజనులు ఐక్యతను నింపుదు, మా బహుజనులు చైతన్యాన్ని నింపుదు, మా బహుజనులు రాజ్యాంగం వైపు రాజ్యాంగం వైపు అడుగు వేసే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగం అమలై దాదాపు 76 సంవత్సరాలు దాటి 77వ సంవత్సరంలో అడుగడిన సందర్భంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడం కోసం మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనటువంటి మొట్టమొదటి జిల్లా చిత్తూరు జిల్లాకు నుంచి ప్రారంభించాలని చెప్పేసి అనుకున్నాం. ఆ సందర్భంగా వివిధ దళిత సంఘాల నాయకులందరం కలిసి మన ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికోసం ముందుకొచ్చాం. మరి మా ఉద్దేశం ఏంటంటే రాజకీయ పార్టీలన్నీ 76 సంవత్సరాలుగా దళితుల్లో అనైక్యతను ఏర్పాటు చేసి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును ఉల్లంఘించి ఏదైతే రిజర్వేషన్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మండలాధ్యక్షులు, ఎంపీటీసీలు, మిగతా వగైరాలన్నీ ఉన్నాయో వాటిల్లో కూడా రాజకీయ పార్టీలు చొరబడి మాలో అనైక్యత చేసి గ్రూపులుగా తయారు చేసి తెలుగుదేశం గ్రూప్ అని, వైఎస్ఆర్ గ్రూప్ అని, కాంగ్రెస్ గ్రూప్ అని, బీజేపీ గ్రూప్ అని అనేక రకాలుగా దళితుల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి పైన మేము తిరుగుబాటు చేయడానికి సిద్ధమవుతున్నాం. మరి రాజకీయ పార్టీ పెద్దలారా, మీరందరూ కూడా ఆలోచన చేయండి. రిజర్వేషన్ స్థానంలో మీ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకుండా మమ్మల్ని అనైక్యతగా అనైక్యత చేసేదానికోసం పాటుపడకుండా మేము ఐకమత్యంగా ఉండడం కోసం మా రిజర్వేషన్ సీట్లలో మీ టికెట్లు ఇచ్చి మేము ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాం, మీ ఎంపీ టికెట్ ఇస్తున్నామని మభ్యపెట్టి మమ్మల్ని అనైక్యత చేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయొద్దని చెప్పేసి మీకు అందరికి కూడా నేను మనవి చేస్తా ఉందా. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల పెద్దలందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాం. మీరు
అన్ని రాజకీయ అన్ని అన్ని ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేసుకోండి, రిజర్వేషన్ దాంట్లో మాత్రం మీరు రావద్దు, ఎస్సీలు మాత్రమే పోటీ చేసుకొని మేము గెలుచుకుంటాం అని చెప్పేసి మీకు అందరికీ మనవి చేసుకుంటూ ఈ సందర్భంగా మీకందరికీ పిలుపునిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్.